Finding and Evaluating Modules by E Spoken Tutorial కు స్వాగతం. ఈ tutorial లో మనం module ని శోధించుట మరియు module ని సరిచూచుట నేర్చుకుంటాము. ఈ tutorial రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినది Ubuntu Linux operating system Drupal 8 మరియు Firefox web browser. మీరు మీకు నచ్చిన web browser ని ఉపయోగించవచ్చు. ఈ సిరీస్ లో ఇంతకు ముందు వెబ్‌సైట్ ని మాడ్యూల్స్ ద్వారా విస్తరించే విషయం చర్చించాము మరియు Drupal తో వచ్చే కొన్ని మాడ్యూల్స్ గురించి తెలుసుకున్నాము. డెవెల్ మాడ్యూల్ ని మునుపటి ట్యుటోరియల్ లో ఇన్స్టాల్ కూడా చేశాము. అయితే ఇప్పుడు మాడ్యూల్స్ ని ఎలా ఇవాల్యుయేట్ చేసి గొప్ప వాటిని ఎలా కనిపెట్టాలో అర్థం చేసుకుందాము. drupal.org/project/modules కి వెళ్దాం. ఇక్కడ Drupal కు దాదాపు 18000 మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక Drupal మాడ్యూల్ దానికి సంబంధించిన Drupal వెర్షన్ తోనే పని చేస్తుంది. అందుకే మనం ఉపయోగిస్తున్న Drupal వెర్షన్ ని బట్టి కోర్ కంపాటిబిలిటీని అప్డేట్ చేయాలి. ఈ ట్యుటోరియల్ Drupal 8 ఆవిష్కరణకు ముందే రికార్డ్ చేయబడినది. Drupal 8 కి సంబంధించిన వెయి మాడ్యూల్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈ డెమో కోసం మరియు మాడ్యూల్ గురించి గొప్ప విశేషాలు తెలిపేందుకు Drupal 7 కి వెళ్తాను. సెర్చ్ పై క్లిక్ చేయండి మరియు ఇక్కడ Drupal 7 కు సంబంధించిన 11000 మాడ్యూల్స్ కనిపిస్తాయి. ఇది చాలా పెద్ద తేడా. కాలక్రమేణా Drupal మాడ్యూల్ సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు మంచి మాడ్యూల్స్ ని ఎలా సరిచూడాలో నేర్చుకుందాం. ఈ పేజీ పై మన Drupal వెర్షన్ అనుగుణంగా కోర్ కంపాటిబిలిటీని ఫిల్టర్ చేద్దాం. జాబితా మోస్ట్ ఇన్స్టాల్డ్ లేదా మోస్ట్ పాపులర్ ఆధారంగా క్రమబద్ధీకరించబడుతుంది. క్యూస్ టూల్ స్వీట్ లేదా సి టూల్స్ మరియు వ్యూస్ చాలా ఎక్కువ జనసమ్మతమైన Drupal మాడ్యూల్స్. వ్యూస్ పై క్లిక్ చేయండి. ఒక మంచి మాడ్యూల్ ని సరిచూడడానికి సులభమైన 3 దశలు ఉన్నాయి. మనము ఒక కార్ ని నడుపుటకు లేదా నమోదు చేసేందుకు కొత్త లైసెన్స్ కోసం లైసెన్సింగ్ బ్యూరోకి వెళ్ళామనుకోండి. చాలా సంయుక్త రాష్ట్రాలలో దానిని DMV లేదా మోటార్ వాహనాల శాఖ అంటారు. కాబట్టి దానిని DM మరియు V గా గుర్తుపెట్టుకోవాలి. D డాక్యుమెంటేషన్ కొరకు, M మెయింటెనెన్స్ కొరకు మరియు V వెర్షన్ల కొరకు అని గుర్తుంచుకోవాలి. ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ మరియు డౌన్లోడ్స్ క్రింద ఉన్న సమాచారం చూడండి. D తో ప్రారంభిద్దాం. వ్యూస్ రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన మాడ్యూల్. వీటిని Drupal 8 లో విలీనం చేస్తున్నారు మరియు మనం వ్యూస్ ని ఈ కోర్సులో చాలా సార్లు ఉపయోగించాము. ఓపెన్ సోర్స్ లో మాడ్యూల్ తప్ప లేక సరైనదా అని తెలుసుకోవడానికి డాక్యుమెంటేషన్ చదవడం తప్ప వేరే మార్గం లేదు. ఎల్లప్పుడూ ఒక మాడ్యూల్ ఏమి చేస్తుందో తెలుసుకునేందుకు డాక్యుమెంటేషన్ చదవండి. డాక్యుమెంటేషన్ చదివి వాటిలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోగలరు. సహాయం అందుబాటులో ఉందో లేదో ఎలా తెలుసుకునేది? డాక్యుమెంటేషన్ చదవండి. మాడ్యూల్ ఇన్స్టాల్ చేసిన వెంటనే డాక్యుమెంటేషన్ చదివి ఏ భాగాలను ఆన్ చేయాలో తెలుసుకోగలరు. డాక్యుమెంటేషన్ ని చదవడం చాలా ముఖ్యం. ఓపెన్ సోర్స్ లో మీ సైట్ ని ఒక మాడ్యూల్ నాశనం చేస్తే ఎవరు దోషికారని గమనించండి. మీరు డాక్యుమెంటేషన్ చదివిన తర్వాత ఏ మాడ్యూల్ మీ సైట్ కి అనుకూలంగా ఉంది అని గుర్తించవచ్చు. దీని గురించి నేను నొక్కి చెప్పడం లేదు. దాని గురించిన సమాచారాన్ని ఈ డాక్యుమెంటేషన్ లింక్, ఇష్యూ క్యూ మరియు బగ్ రిపోర్ట్స్ పై క్లిక్ చేసి చదవండి. ఈ మాడ్యూల్లో ఏముంది అని తెలుసుకోవాలంటే అదే డి. ఎం అంటే మెయింటెనర్స్. ఈ ప్రత్యేక మాడ్యూల్ మెర్లిన్ ఆఫ్ క్యూస్ ప్రారంభించారు. ఇప్పుడు అతని పేరుపై క్లిక్ చేస్తే అది మనల్ని తన Drupal ప్రొఫైల్ కి తీసుకెళ్తుంది. తర్వాత ఈ కోర్సులో మన సొంత Drupal ప్రొఫైల్ ని ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాము. ఇక్కడ ఎర్ల్ మైల్స్ దాదాపు 6300 కమిట్స్ తో Drupal ప్రాజెక్ట్ కి చాలా పెద్ద కాంట్రిబ్యూటర్ మరియు అతను క్యూస్ టూల్స్ మరియు వ్యూస్ కి ప్రధాన సృష్టికర్త. ఇక్కడ ఈ ప్రత్యేక మాడ్యూల్ కోసం ఇతర అనేక మెయింటెనర్స్ కూడా ఉన్నారు. మాడ్యూల్స్ తో మీరు కేవలం ఒక వ్యక్తి మాత్రమే నిర్వహించడం చూడవచ్చు లేదా ఒక సమూహం కూడా మాడ్యూల్ నిర్వహించడం చూడవచ్చు. రెండు సరైనవే. అయితే ఒక మాడ్యూల్ నిర్వహణ క్లిష్టంగా ఉందని నిర్వాహకుడు నిర్వహణ ఆపివేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
అందుకే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. చివరికి క్రింద ఉన్న ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ మరియు వర్జన్స్ లేదా మన V యొక్క నిర్వహణ స్థితి ప్రస్తుతం కో-మెయింటైనర్స్ ని కోరుతున్నారు. అంటే కంగారు పడే అవసరం లేదు. Drupal 8 లో వ్యూస్ సమకూర్చబడినది. బహుశా దాని గురించి వారు సహాయం కోరుతున్నారు. ఇది అభివృద్ధి దశలో ఉంది. దాదాపు 10 లక్షల సైట్లలో ఉంది మరియు గణాంకాల ప్రకారం 7.6 మిలియన్ల సార్లు డౌన్లోడ్ చేయబడినది. ఇప్పుడు ఇది చాలా ముఖ్యం. ఒక ప్రాజెక్ట్ ని రద్దు చేస్తే లేదా వదిలివేస్తే ఆ మాడ్యూల్ ని వాడకూడదు. ఇలా తరచుగా జరుగుతుంది. ఎల్లప్పుడూ మన Drupal సంస్థాపన వర్జన్ కి తగిన మాడ్యూల్ వర్జన్ మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ Drupal 8 వర్జన్ లేదు ఎందుకంటే వ్యూస్ ఇప్పటికే కోర్ లో ఉంది. అయితే దీనిని Drupal 7 సైట్ లో ఇన్స్టాల్ చేస్తుంటే ఈ లింక్ పై క్లిక్ చేయను. ఇది మనకు మాడ్యూల్ గురించి వివరాలు ఇచ్చే నోడ్ కి తీసుకెళ్తుంది. దానికి బదులుగా టార్ లేదా జిప్ పై క్లిక్ చేసి కాపీ లింక్ పై క్లిక్ చేయండి. ఇది డెవల్ ఇన్స్టాల్ చేస్తుండగా పేర్కొన్నాము. ఒక మాడ్యూల్ మనకు సరైనదా అని ఎలా గుర్తించాలి? DMV పాటించాలి. ఒక మాడ్యూల్ ని ఎలా కనుగొనాలి అనేది తరచుగా అడగబడే ప్రశ్న. drupal.org/project/modules కి వెళ్ళాలి. చాలా ఎంపికలు ఉన్నాయి గనక కోర్ కంపాటబిలిటీ లేదా కేటగిరీస్ అనుసారంగా ఫిల్టర్ చేయండి. లేదంటే drupal.org వద్ద మాడ్యూల్స్ ని వెతకడం అసాధ్యం. మీరు ఇందులో నిష్ణాతులైతే మీరు కనుగొనగలరు. అయితే కొత్త యూజర్లు జాబితాపరిచిన మాడ్యూళ్ల సంఖ్యను చూసి కలవరపడగలరు. మరి ఇప్పుడు మనకు ఏ మాడ్యూల్ సరిపోతుందనేదే ప్రశ్న. ఇందుకు గూగుల్ మీ నేస్తం. మీకు డేట్ ఫీల్డ్ గల మాడ్యూల్ కావాలిస్తే Drupal మాడ్యూల్ డేట్ అని టైప్ చేయండి. డేట్ మాడ్యూల్ అన్నిటికన్నా ముందు వస్తుంది ఎందుకంటే URL drupal.org/project/date గనక. మనకు ఒక రేటింగ్ సిస్టమ్ కావాలిస్తే ఎలా? Drupal మాడ్యూల్ రేటింగ్ సిస్టమ్ టైప్ చేయండి. ఇప్పుడు రెండు ఎంపికలు ఉన్నాయి. 5-star రేటింగ్ మాడ్యూల్ లేదా స్టార్ రేటింగ్ మాడ్యూల్. ఇక్కడ రెండు మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో నుండి మనకు సరిపోయేది ఏదో అని నిర్ణయించుకోవాలి. అందుకు ఒక వెబ్ ఫామ్ కావాలిస్తే ఎలా ఉంటుంది? మరలా Drupal మాడ్యూల్ వెబ్ ఫామ్ టైప్ చేయండి. మనకు వెబ్ ఫామ్ అనే ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ప్రారంభకులకు మాడ్యూల్స్ వెతికేందుకు ఇది చాలా ఉత్తమ మార్గము. Drupal మాడ్యూల్ మరియు మన మాడ్యూల్ ఏం చేయాలో అనేది వాటి గురించి వివరణ. ఇది చాలా సహాయపడుతుందనుకుంటాను. మాడ్యూల్ పొందడానికి గూగుల్ మీ నేస్తమని గుర్తుంచుకోండి. మీకు తగిన మాడ్యూల్ ని గుర్తించేందుకు DM మరియు V ని గుర్తుంచుకోండి. ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ఈ ట్యుటోరియల్ సారాంశము. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది మాడ్యూల్ ని వెతుకుట మరియు సరిచూచుట. ఈ వీడియోని అక్వియా మరియు OS ట్రైనింగ్ నుండి స్వీకరించి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ IIT బాంబే వారు సవరించారు. ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశము. దీనిని డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్లు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ కు NMEICT మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష AN మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.